ప్రవాస ఆంధ్రుల ప్రతినిధిగా తైవాన్ లో అపాయింట్ అయ్యానండి రీసెంట్ గా. ఏపీఎన్ఆర్టీ టిఎస్ అంటే ప్రవాస ఆంధ్రుల కోసం పెట్టారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ. ఇది మన స్టేట్ నుంచి బయటికి వెళ్ళిన వాళ్ళు బయటికి వెళ్ళిన వాళ్ళని ఎలా సపోర్ట్ చేయడానికి, అంతేకాకుండా ప్రస్తుతం ఎవరైతే ఆస్పరింగ్గా బయటికి వెళ్ళి చదవాలనుకుంటున్నారో వాళ్ళ కోసం అని, ఇలా బయటికి వెళ్ళిన తర్వాత మనం చాలా పరిస్థితులను ఎదుర్కొంటాం. అట్లా కొన్ని అనుకోని సందర్భాల్లో కొన్ని యాక్సిడెంట్స్ కానీ, ఏమన్నా క్రానిక్ డిసీజెస్ కానీ, ఫర్దర్ ఏమన్నా అసిస్టెన్స్ కావాలన్నా కానీ ఏపీఎన్ఆర్టీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఏపీఎన్ఆర్టీ ప్రవాస ఆంధ్రుల భరోసా బీమా పథకం అని ఉంటుందండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి వచ్చిన వాళ్ళకి మాత్రమే ఇది, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇస్తుంది స్టూడెంట్స్కి యాజ్ వెల్ యాజ్ వర్కింగ్ పీపుల్, బోత్ మెన్ అండ్ ఉమెన్. అంతేకాకుండా ఉమెన్ అయితే కనుక సీజర్ సారీ ప్రెగ్నెన్సీ ఇన్సూరెన్స్ కూడా ఉంటుందండి. దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ వర్కింగ్ ఆర్ అండ్ ఆల్సో స్టూడెంట్స్. అంతేకాకుండా ఇప్పుడు ఎవరన్నా మనకు ఏపీఎన్ఆర్టీ వాళ్ళు కన్సల్టెన్సీస్ కూడా ఆఫర్ చేస్తున్నారు. ఇండియాలో బ్యాచిలర్స్ చేస్తూ బయటకి వెళ్ళి చదవాలనుకున్న వాళ్ళకి గైడ్ చేయటము, అట్ ద సేమ్ టైం కావాల్సిన ట్రైనింగ్ లైక్ ఐఎల్స్, జిఆర్ఈ, ఇవి వాలంటరీగా కోర్సెస్ ఆన్లైన్ కోర్సెస్ ప్రొవైడ్ చేయటం, ఆల్సో బయటికి వచ్చిన స్టూడెంట్స్ కానీ వీళ్ళందరికీ టెక్నాలజికల్ డెవలప్మెంట్ స్కిల్ అనేది చాలామందికి అవసరం అవుతుంది. కొన్ని చోట్ల మనకు జాబ్ వస్తుంది కానీ కొన్ని స్కిల్స్ లేకపోవడం వల్ల మనకు మనం అప్లై చేయలేకపోవడం అట్లా ఉంటుంది. అలాంటి వాటిల్లో కూడా కొంతమంది ఒక 20-25 మెంబర్ స్టూడెంట్స్ రెడీగా ఉంటే కూడా ఏపీఎన్ఆర్టీ వాళ్ళు ఆన్లైన్ ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తారు విత్ నామినల్ ఛార్జ్ 3,000 Indian rupees. అంతే, ఇంకా ప్రవాసాంధ్ర భరోసా బీమా గురించి ఇందాక చెప్పానండి. అంతేకాకుండా ఏమైనా డిక్కీస్ అయినా కానీ మొత్తం గవర్నమెంటే హ్యాండిల్ చేస్తుంది. రీసెంట్గా తైవాన్లో చూసుకుంటే లాస్ట్ 10 ఇయర్స్గా ఎవరికైనా ఏమైనా ప్రమాదం జరిగితే ఇండియన్స్ అందరూ కలిసి ముందుకు వచ్చి సపోర్ట్ చేస్తున్నారు. ఇప్పుడు ఏంటంటే స్టేట్ గవర్నమెంట్ ఏమైనా చెయ్యాలి, సపోర్ట్ ఎలా సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతో ఈ ప్రవాసాంధ్రుల భరోసా బీమా పథకం పెట్టారు. స్టూడెంట్స్కి అయితేనేమో 180 for 1 year, ఎంప్లాయీస్కి అయితేనేమో 1 time పేమెంట్ ఫర్ 3 years 550 rupees. ఇప్పుడు మనం బయటకి వచ్చిన తర్వాత మనం చాలామంది స్టేట్లో ఉన్న వాళ్ళు టీటీడీకి తిరుపతి తిరుమల వెళ్ళాలన్నా కానీ దర్శనాలకి, వీటికి కూడా ఆన్లైన్లో మనం కనుక మనం ఈ భరోసా బీమా పథకం అనేది ఫస్ట్ ఒకటి రిజిస్టర్ అయితే మనం బయట ఉన్నాము అని చెప్పేసి మన ప్రభుత్వానికి తెలుస్తుంది. తర్వాత ఫర్దర్గా మనకి ఏమైనా అసిస్టెన్స్ కావాలన్నప్పుడు త్రూ ఏపీఎన్ఆర్టీఎస్ఎల్ ద్వారా చేస్తాం. అంతేకాకుండా గ్రీవియన్సెస్ చాలా చోట్ల బయటికి వచ్చి ఒక 10-15 ఇయర్స్గా వర్క్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు, దేర్ మే పర్చేస్ ఆఫ్ ప్రాపర్టీ, అట్ ద సేమ్ టైం గ్రీవియన్సెస్ అనేవి వస్తాయి. అలాంటి వచ్చినప్పుడు ఏంటంటే ఏపీఎన్ఆర్టీఎస్ఎల్ డైరెక్ట్గా డిస్ట్రిక్ట్ కలెక్టర్ని కన్సల్ట్ చేసి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయటం. ఇప్పుడు మనకు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందో చెప్పాను. అంతేకాకుండా మనం ఏమన్నా చేయగలమా మన రాష్ట్రానికి అనుకుంటే ఉపాధి కావాలి అందరికీ. అంతేకాకుండా మనం చాలామంది కొన్ని సంవత్సరాలుగా బయట వచ్చి ఇక్కడ వర్క్ చేయడం, ఇప్పుడు రీసెంట్గా తైవాన్లో కొన్ని ఇండస్ట్రీస్ ఇండియాలో ఎస్టాబ్లిష్ చేసి కొంతమంది తైవాన్ ఇండియాలో వెళ్ళొస్తూ ఉన్నారు. అదే మన స్టేట్లో కనుక ఇలాంటి ఇండస్ట్రీస్ ఎస్టాబ్లిష్ చేస్తే మన రాష్ట్రంలోనే మనం ఉంటాం. సో అందుకని చెప్పేసి ఇండస్ట్రియల్ కారిడార్ ఉందండి మనకు వైజాగ్ టు గోదావరి వరకు. సో ఇండస్ట్రియల్ కారిడార్లో ఏదైనా కంపెనీస్ ఇక్కడ నుంచి ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలనుకున్నా కానీ, ఇండియాలో బ్రాంచ్ పెడదాం అనుకున్నా కానీ, ఇండస్ట్రీ స్టార్ట్ చేయాలనుకున్నా కానీ డైరెక్ట్ ఏపీఎన్ఆర్టీ కోఆర్డినేటర్ నన్ను కనుక అప్రోచ్ అయితే నేను ఏపీఎన్ఆర్టీ సెల్కి అప్రోచ్ అవుతాను. మీ రిక్వైర్మెంట్స్ ఏమైనా ఉంటే అక్కడ వాళ్ళకి ఇవి మా రిక్వైర్మెంట్స్ అని చెప్తే ఎక్కడ ఫీజిబిలిటీ ఉంది ఇలాంటి అన్ని ఫెసిలిటీస్తో ఇండస్ట్రీ పెట్టడానికి. సో ఇట్లా ఇండస్ట్రీ ప్రొవైడ్ చేయడానికి ఇండస్ట్రియల్ ఐటీ అండ్ ఈ ఐటీ అండ్ ఎలక్ట్రానిక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా కన్సల్ట్ చేసి మన రాష్ట్రాన్ని మనం అభివృద్ధి చేసుకోవడానికి కూడా ఇలా స్కీమ్స్ ఉన్నాయి. సో ఇంకా
చెప్పాలంటే మన ఇక్కడ ఇండియా టైప్ అసోసియేషన్ ఉందండి, అది మొత్తం ఇండియాకి రిప్రజెంటేషన్. కానీ మన రాష్ట్రాన్ని మనం డెవలప్ చేసుకోవాలి, మన రాష్ట్రం మనం రిప్రజెంట్ చేసుకోవాలంటే ఏదో ఒక సోర్స్ ఉండాలి. అందుకని చెప్పి ఏపీఎన్ఆర్టీ వాళ్ళు ఎవ్రీ కంట్రీలో కోఆర్డినేటర్స్ అని చెప్పి అపాయింట్ చేశారు అధికార ప్రతినిధులని. అట్లా ఇక్కడ ఇది వాలంటరీ జాబ్ అండి. మన వాళ్ళకి ఏమన్నా ప్రాబ్లం ఉన్నా కానీ, ఏమన్నా సిచ్యువేషన్స్ వచ్చినా కానీ ఏపీఎన్ఆర్టీ సపోర్ట్ చేస్తుంది. అట్ ద సేమ్ టైం ఎంప్లాయీస్ కానీ ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ త్రూ లీగల్లీ అప్ టు 50,000 వరకు, 30,000 ఆర్ 50,000 వరకు సపోర్ట్ చేస్తుంది. బట్ ఇనీషియల్గా నేను అందరినీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మన తైవాన్ తెలుగు అసోసియేషన్ కూడా ఇప్పుడు వరకు మన అసోసియేషన్ రిజిస్టర్ చేయలేదు. అట్ ద సేమ్ టైం ఏపీఎన్ఆర్టీ వాళ్ళు ప్రవాస తెలుగు వాళ్ళ కోసం అని చెప్పేసి కొంత ఫండ్ ఎవ్రీ ఇయర్ బడ్జెట్లో ఉంటుంది. సో అలాంటి ఇప్పుడు అబ్రాడ్లో చూసుకుంటే దుబాయ్, తానా, నాటా ఇట్లాంటివి అన్నీ చాలా ఫేమస్ ఉన్నాయి. బట్ అవి కూడా ఏపీఎన్ఆర్టీ పార్షల్గా సపోర్ట్ చేస్తారు, ఫుల్గా సపోర్ట్ చేయండి, పార్షల్గా సపోర్ట్ చేయండి. ఇప్పుడు మన రిజిస్ట్రేషన్ రిజిస్టర్ చేసుకుంటే, రిజిస్ట్రేషన్ రిజిస్టర్ చేసుకున్న తర్వాత ఫర్దర్గా మన ఈవెంట్స్ కోసం ఫండ్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఫస్ట్ నేను అందరినీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఎవరైతే ఆంధ్రప్రదేశ్ నుంచి ఆరిజిన్ నుంచి ఇక్కడికి వచ్చారో, ఇంక్లూడింగ్ పాస్పోర్ట్లో కూడా ఏపీ అడ్రస్ అనేది ఉంటుంది కదండి, ఓటర్ ఐడి ఇదంతా కూడా. సో మీరు కనుక ఇనీషియల్గా ఇన్సూరెన్స్ బీమా పథకాన్ని కనుక తీసుకుంటే, ఇంతమంది తెలుగు వాళ్ళు మన తైవాన్లో ఉన్నారు అని తెలుస్తుంది. ఇట్ ఈస్ ఆల్సో నోటెడ్ ఫర్ ద గవర్నమెంట్. ఫర్దర్ ఏమన్నా మనకి ఏమన్నా అసిస్టెన్స్ కావాలన్నా, ఏమన్నా ఇక్కడ ఇండియన్స్గా మన తెలుగు వారికి ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ మనం అప్రోచ్ అవుతాము, గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుంది. ఈ అసోసియేషన్ స్టార్ట్ చేయడానికి చాలామంది కృషి పడ్డారు. అంతేకాదు ఇప్పుడు ఈరోజు ఈవెంట్ చేయడానికి కూడా దాదాపు నెల నుంచి చాలామంది కృషి చేస్తున్నారు. చెప్పాలంటే గురునాథన్ గారు, సలావుద్దీన్ గారు, కల్చరల్ కమిటీలో ఉన్న వాళ్ళందరూ, అట్ ద సేమ్ టైం మల్టీమీడియాలో ఉదయ్, ముఖేష్, వీళ్ళు చేసింది కూడా చాలా కష్టపడ్డారు. ఇందాక వీడియో చూసాం. సో మనం అనుకుంటూ, మనం అంటూ ఒక వేదిక అంటూ వచ్చింది. అంతేకాకుండా గ్యాదర్ అవుతున్నాం, ఇది ఇంకా ముందుకు వెళ్ళాలి. కొంచెం సపోర్ట్ ఉండాలంటే ఫైనాన్షియల్ అసిస్టెన్స్, అట్ ద సేమ్ టైం మన అసోసియేషన్ని మనం రిజిస్టర్ చేసుకుంటే తప్పితే మన భారతదేశం కానీ మన ప్రభుత్వాలు కానీ మనం సపోర్ట్ చేస్తారు. కాబట్టి ఇనీషియల్ స్టేజెస్ రిజిస్ట్రేషన్కి, అంతేకాకుండా ఇన్సూరెన్స్ అట్లాంటివి తీసుకుంటే వెరీ నామినల్ అమౌంట్, 180 రూపీస్ పర్ ఇయర్ అనేది చాలా తక్కువ. ఇలాంటివి తీసుకుంటే మనం బయట ఉన్నామని తెలుస్తుంది కాబట్టి మన అసోసియేషన్ని ఇక్కడ ఎక్కువ అందరం కలుస్తాము. అంతేకాకుండా రిజిస్ట్రేషన్ ఫీజ్ కూడా తగ్గుతాయి కదండి ఫ్యూచర్. థ్యాంక్ యూ. ఇంతటి అద్భుత కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ మీరు వారధిగా ప్రతినిధిగా ఉన్నందుకు, అలా ఎన్నికైనందుకు టీటీఏ తరఫున శుభాకాంక్షలు. ఇలా ఎన్నికైనందుకు టీటీఏ తరఫు నుంచి శుభాకాంక్షలు తెలుపుతూ వారిని సత్కరించవలసిందిగా టీటీఏ కమిటీ మెంబర్స్ అయినటువంటి దామోదర్ గారిని, మనోజ్ గారిని, ఏడుకొండల గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నారు. ఏంటి